నేను ఇక్కడ వచ్చి పోలింగ్లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు కూడా గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నా, ఆ పథకం ద్వారా కట్టిన రూములు అప్పటికి కూడా పూర్తి కాలేదు. 5 సంవత్సరాలు వాళ్ళు పేరుకు మాట్లాడుకున్నారు నాడు నేడు అని చెప్పేసి. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క బిల్డింగ్లు పూర్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తానన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క టీచర్కి తెలుసు. ఈరోజు స్కూళ్ళ గురించి మాట్లాడుకుంటే కడప నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ యొక్క స్కూల్స్లో గత 5 సంవత్సరాల నుంచి ఏమి జరిగిందనేది. మన స్కూల్స్కి మనకు ఆర్వోలు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం 25 స్కూల్స్కి ఆర్వో ప్లాంట్స్ శాంక్షన్ చేసి ఈరోజు అందులో 5 ఆర్వో ప్లాంట్లు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అది నిజమా కాదా? ఈరోజు ఈ యొక్క సభాముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ప్రభుత్వము ముఖ్యంగా విద్యార్థులకి సరైన మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే గత ప్రభుత్వము ఫెయిల్ అయిన నాడు నేడు కార్యక్రమం మీద మొదలుపెట్టిన బిల్డింగ్లన్నీ త్వరితగతిన వాటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగనే ఈ స్కూల్ పరిసర ప్రాంతాలలో కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎస్పీ గారు చెప్పినారు, సమాజంలో అనేక చెడు వ్యసనాలకి ఈ యొక్క గత 5 సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది, దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా, ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా, సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయము ఎస్పీ గారు చెప్పారు. అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము. విద్యార్థులను సక్రమమైన మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా, ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా. ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యత ఉంది, స్కూల్లో టీచర్స్కి ఎంతో బాధ్యత ఉంది. వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందని గమనించుకొని ఇమీడియట్గా దాని మీద రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే సమాజంలోని మన వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎక్కడన్నా ఏదైనా అసాంఘిక కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇది యొక్క ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టుకొని ఉన్నాయి. ముఖ్యంగా కడపలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళు తొందరగా ఈ యొక్క అలవాట్లకు అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీని మీద ఎక్కువ నిఘా వేసి, అలాగనే పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎస్పీ సార్, విజ్ఞప్తి చేసుకుంటున్నాను. డివిజన్లు తిరుగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేసినా కూడా పోలీసుల లోయర్ కార్డ్ అన్నీ వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫామ్ చేసుకోరు. వాళ్ళు కానిస్టేబుల్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు, అప్పుడు వాళ్ళు అలర్ట్గా వెంటనే రియాక్ట్ అవ్వట్లేదని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేసుకుని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బారిన పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదనేది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు వాళ్ళ యొక్క మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి విజ్ఞప్తులు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సేవ్ కడప, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము, దీని మీద అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముక్క విషయము, ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, మాది కార్పొరేషను, కార్పొరేషన్లో మాకు ఈరోజున్న పరిస్థితికి నేను 5 నెలలైందంటే 6 నెలలైంది ఎమ్మెల్యేనయ్యి, నేను లర్నింగ్ పీరియడ్లో ఉన్నాను.
నాకు ఎంతో బాధ అవుతా ఉంది ఈరోజు వింటుంటే. ఇంతకుముందు కార్పొరేషన్స్ అంటే నిధులు ఎక్కువగా ఉండేటివి కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం, కానీ ఈరోజు మా కడప కార్పొరేషన్ ఆదాయాలు ఏంటంటే 40 కోట్లు 45 కోట్ల కంటే లేవు. అందులో మాకు శానిటైజేషన్కు జస్ట్ కరెంటు బిల్లులకే 60 కోట్లు కట్టుకోవాలా. ఇంకా మిగతా మౌలిక వసతుల కల్పన ఎక్కడి నుంచి చేస్తామో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు పంచాయతీరాజ్ మంత్రి గారు, కానీ నరేగా నిధుల ద్వారా గ్రామాలకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఈరోజు నేను అసెంబ్లీలో కూర్చొని మిగతా ఎమ్మెల్యేలను అడుగుతున్నాను, మీకు నరేగా ద్వారా ఎంత నిధులు వచ్చాయని చెప్పేసి. వాళ్ళు చక్కగా 30 కోట్లు వచ్చాయి 40 కోట్లు అని చెప్తా అంటే, మాకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 4 కోట్లు వచ్చాయి. మాకు దాదాపు 5 లక్షల పైచిలకు జనాభా, 5 లక్షల పైచిలకు జనాభా ఒక చిన్న ప్రదేశంలో. నాది కంప్లీట్గా అర్బన్ కాన్స్టిట్యున్సీ, విస్తీర్ణం తక్కువ. ఈ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పనలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. శానిటైజేషన్, వాటర్, రోడ్లు. నేను ఈ 6 నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతూ ఉన్నాను, మాకు మంచినీళ్ళు కావాలా. మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళా పెన్నాలకు కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. ఇది 20 సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప, కానీ ఈ హెడ్ క్వార్టర్స్లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. పంపు చేసి బోర్లేసి నీళ్లు ఇళ్లకు సప్లై చేస్తున్నారు. అది 5-6 రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది. మురికి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. మాకు ఒక ఎస్టీపీ లేదు, మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం, ఈరోజు కూడా 2-3 రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకెత్తుతున్నానంటే, మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా? కడప నియోజకవర్గము, కడప జిల్లా నుంచి 2 ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది, కానీ కడప హెడ్ క్వార్టర్స్లో మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో మేము అతలాకుతలం అవుతున్నాం. ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను. మాకు రోడ్లైనా ఎంతో కొంత వేసుకుంటా ముందుకెళ్తాం, శానిటైజేషన్ కాలువలు ఎట్లో అట్లా చేసుకుంటాం, కానీ ఈ మంచినీళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ట్యాంకులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చి కడప నియోజకవర్గము రాయలసీమలో వెనకబడిన ప్రాంతము ఇది, మాకు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది అదృష్టమో దురదృష్టమో అది ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను, తప్పకుండా మీరు ఈ విషయం మీద దృష్టి సారించి మా కడపను కాపాడాలని కోరుకుంటున్నాను. రెండవ విషయం, ఇప్పుడు పిల్లలకి, నేను మదర్ని, నాకు 2 పిల్లోళ్ళు, ఈ ట్యాబులు ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క దీనివల్ల జరిగే అనర్థాల గురించి కూడా ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. క్యాంపెయినింగ్ తిరుగుతుంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, ట్యాబులు ఇచ్చారు మోడరైజేషన్ అని చెప్పి ఇచ్చారు, కానీ అందులో పిల్లలు ఏం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి విద్యా వ్యవస్థ అభివృద్ధి చేశామన్నారు, కానీ గత ప్రభుత్వము విద్యార్థులని రకరకాల వాటికి ఎక్స్పోజర్ చేసి నాశనం చేసిన ఘనత కూడా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను, ఈ యొక్క కడపలో ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేశారు. దీనివల్ల టీచర్లకు విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. దూర ప్రాంతాలు లేకుండా డ్రాప్అవుట్స్ పెరిగినారు. దాంతోపాటు ఈ విలీనం ద్వారా ఖాళీ ఏర్పడిన స్కూళ్ళల్లో ఈ అధికారులను మేనేజ్ చేసుకుని అందులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ కార్పొరేషన్ పెట్టుకున్న దురదృష్టం, దుర్భాగ్యం ఏంటంటే, మన కడప కార్పొరేషన్, ఇక్కడున్న ప్రజలకందరికీ తెలుసు, ప్రైమరీ స్కూల్స్లో సమాజ సేవ పేరిట మీద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసుకొని నీళ్ళు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ పార్టీ వాళ్ళ పార్టీ యొక్క ఆఫీస్ కింద ఈ స్కూల్ని కన్వర్ట్ చేసుకునేది అనేది మీ దృష్టికి తీసుకెళ్తున్నాను. దీని మీద ఒక విచారణ జరిపి ఈ కార్పొరేషన్లో రెజల్యూషన్ చేసి దాన్ని అధికారికంగా అప్రూవల్ ఇచ్చుకొని స్కూల్స్ని పిల్లలకు చదువులు అక్కర్లేదు, వీళ్ళకి
ఆ స్కూల్స్ ని కబ్జా చేసుకుని ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వాటర్ ప్లాంట్లు పెట్టి వాటిలో ఆ పార్టీ ఆఫీసులు పెట్టేసుకొని అక్కడ గుమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉండరు. దీని మీద కలెక్టర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగనే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. దీంట్లో మేము కూడా మా ప్రయత్నం చేసినాము. వాళ్ళు ఈ యొక్క కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఆధీనంలో ఉండడం వలన వాళ్ళు దీన్ని కబ్జా చేసుకొని ఇలాంటి అవినీతి చేసి పిల్లల స్కూల్స్ను కూడా కబ్జా చేసిన పరిస్థితులు ఈ కడపలో ఉన్నాయని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను. కాబట్టి డిప్యూటీ సీఎం గారు దీన్ని ప్రత్యేకంగా రాసుకొని ఈ స్కూల్స్ని మళ్ళా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్వేస్ కడప నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.